ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీ అబ్బాయి ఎమ్మెల్సీ నుంచి రిజైన్ చేయించి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయమని చెప్పండి, ప్రజాక్షేత్రంలో కంటెస్ట్ చేయమని చెప్పండి, దొడ్డిదారిని కాకుండా డైరెక్ట్ గా పాలిటిక్స్ రామని చెప్పండి. నేను మా జనసేన అభ్యర్థి నిలబెడతాను, అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. మరి అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. ఎందుకంటే లోకేష్ గారిని మళ్ళీ ఏమంటాడంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చాడు ఆయన, కుర్రోడు ఇండైరెక్ట్ గా వచ్చాడు, రేపు రాజకీయాల్లో డైరెక్ట్ గా పోటీ చేస్తారు. అందరికీ ఒకేసారి అవకాశం రాదు, ఎన్నికలు అయిన తర్వాత ఆయన వచ్చాడు, ఎన్నికలు రేపు పొద్దున ఎన్నికల్లో ఆయన మళ్ళీ అసెంబ్లీ కూడా పోటీ చేస్తారు. ఎందుకంటే మనం ఎలా విమర్శించినప్పుడు మీరు ఫుల్ టైం పని చేస్తారా, మేమైతే ఫుల్ టైం పని చేస్తాం, రోజు కూడా మాకు ఇదే పని, మీకైతే పార్ట్ టైం పని చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మీరు పని చేస్తారు. ఇక్కడ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీయే ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో చేసిన తప్పించి వేరే ఉత్తరాంధ్ర ఏమి జరగలేదు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈయన కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు, ఇటు బీజేపీని విమర్శించట్లేదు, బీజేపీతో కుమ్మక్కలు అయ్యారు వాళ్ళందరూ కూడా, జగన్ గాని పవన్ కళ్యాణ్ గాని ఇద్దరు కుమ్మక్కయి మా మీద పోరాడుతున్నాడు, చేసేవాడిని విమర్శిస్తున్నారు. ఇలా చేయవలసిన వాడు మనకి ఇవ్వాల్సిన వాడు కేంద్రం ఇవ్వాలి, ప్రధానమంత్రి గారు ఇవ్వాలి. వాళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ గాని జగన్ కళ్యాణ్ గాని ఇద్దరు కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు చేసేవాడిని విమర్శించడం దురదృష్టకరం అని చెప్పి తెలియాలి. ఇదివరకు మున్సిపల్ ఎన్నికల్లో కానీ మండల ఎన్నికల్లో కానీ బీజేపీతో పొత్తు లేదు, మాకు పవన్ కళ్యాణ్ పొత్తు లేదు, లేకుండా పులిగా నెగ్గాం, రేపు కూడా నెగ్గుతాం, మాకు ఎవడున్నా ఎవడు లేకపోతే తెలుగుదేశం పార్టీ బలం ఉంది, ప్రజలను మాతోడు ఉన్నారు.